పార్వతక్క జబ్బు ఉంది సో పార్వతక్క జబ్బు గురించి మనం మాట్లాడదాము బట్ పార్వతక్కని ముందు మనం చూసేద్దాము సో పార్వతక్కగా శ్యామల గారు కనిపిస్తున్నారు అనమాట ఇలా అమేజింగ్ అసలు ఆ పెద్ద బిందీలో పార్వతక్క మామూలుగా లేదు దిష్టి తగిలేసేటట్టుంది ఇప్పుడు మీరు ఎంత చెప్పినా అక్కకి ఏం వినబడదు ఓ ఏం వినపడదా ఇప్పుడు ఎలా మరి సైకిల్ చేయాలా చాలా గట్టిగా మాట్లాడాలి చెవిలో వేసుకునే చుక్కలు ఉన్నాయా అక్కా నాకు ఓకే నాకు చెవులేదు కొంచెం ఓవర్ ఓవరాక్షన్ చేశానని లేదు బాగా వినపడుతుంది కొంచెం కాకపోతే డ్రాప్స్ చుక్కలు కావాలి చుక్కలు కష్ట కష్టంగా ఉన్నాయి ఇక్కడి నుంచి తేయడం ఏమైనా ఉన్నాయా ఏ చుక్కలైనా పర్లేదు పోలియో డ్రాప్స్ అయినా మనం ఇప్పుడు అడిగితే వేరే చుక్కలు దొరక అదే వద్దు వద్దు సో అలాంటివి వద్దు కాబట్టి మీ పాత్ర గురించి చెప్పండి అందరికీ నమస్కారం విరూపాక్ష చాలా 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 వెయిట్ చేశాను నేను ఈ టైం కోసం చాలా చాలా అంటే ఈ క్యారెక్టర్ ఓకే మీరు చేస్తున్నారు అని చెప్పిన దగ్గర నుంచి ఇలా ఈ ఇది కూడా నాకు ఇప్పటివరకు చూపించలేదు అసలు సో ఈ ఈ టైం కోసం నిజంగా వెయిట్ చేశాను అండ్ అసలు ఆ పొజిషన్లో ఉంటే లొడ వాగేస్తాను కానీ ఇక్కడ ఉండి మాట్లాడడం నిజంగా చాలా కష్టంగా ఉంది పాపం ఆర్టిస్టుల తిప్పలు నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి నిజంగా మీరు లైట్ అయ్యద్దు అక్కడిచ్చి ఓకే సో ఈ సినిమాలో పార్వతక్కగా కనిపిస్తాను అంటే చాలా చలాకీగా అందరూ బాగుండాలి అందరూ తన వాళ్లే అందరికీ ఏ కష్టం వచ్చినా సరే అడగకుండానే వెళ్ళి సాయం చేసేటువంటి ఒక క్యారెక్టర్ ఇది అందరికీ తల్లో నాలుకలా ఉంటూ తమ్ముడు అంటే చాలా ప్రేమ పిన్నంటే చాలా ప్రేమ ఇంకా ఎక్కువగా అసలు ఒక లిమిట్ అంటూ ఏముండదు అనమాట తను చేసే సాయానికి అంటే ఏం చేసైనా సరే అందరూ బాగుండాలి ఊరంతా బాగుండాలి అనుకునేటువంటి ఒక క్యారెక్టర్లో సరదా సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అండ్ ఆ తర్వాత భయపడతాను ఆ తర్వాత నేను భయపడతాను అమ్మో ఇంక అందుకని చెప్పేయకూడదేమో ఓకే సో అంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి కార్తిక్ సార్కి అండ్ టు ఎస్బీసీసీ ప్రొడక్షన్స్ అండ్ శ్యామ్ గారు డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసుకున్నా నేను ఓ మై గాడ్ అది నేనేనా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్ మీరు ఓకే చేశారు షూటింగ్కి కొంచెం గ్యాప్ వచ్చింది గోగో గారి ఫోన్ పగిలిపోయి ఉంటుంది తెలుసా అవునా నిజంగా నేనే చేస్తున్నానా మళ్ళీ ఎవరన్నా మార్చారా షోరా లాకా అని చెప్పి ఇంకా అసలు ఎన్ని కాల్స్ చేశాను అంటే విన్న దగ్గర నుంచి అంతా ఇన్వాల్వ్ అయిపోయి అంతా ప్రేమించాను నిజంగా ఇప్పుడు ఇంతకుముందు కొన్ని క్యారెక్టర్స్ నేను చేసి ఉండొచ్చు సినిమాల్లో ఇక ముందు మేబీ చేస్తూ ఉండొచ్చు కానీ డెఫినెట్గా పార్వతక్క ఈజ్ గోయింగ్ టు బీ వెరీ స్పెషల్ వెరీ స్పెషల్ నిజంగానే ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకి శ్యామల అందరికీ తెలుసు ఈ తర్వాత పాన్ ఇండియా అందరూ చూడబోతున్నారు ఈ సినిమాని సో ఆ రేంజ్ లో మీరు కనిపించబోతున్నారు ఆల్ ది వెరీ బెస్ట్ యూ ఓకే సో కళ్ళు కొంచెం కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉన్నట్టున్నాయి అంటే కొంచెం ఎమోషనల్ ఓకే లేదు లేదు అందమైన కళ్ళు కళ్ళల్లోంచి నీళ్లు నేను చూడలేదు సో థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా అటే కూర్చుంటారా మీరు ఇటు ఏమన్నా కూర్చుందాం అటువైపు మా ఊరిని విడదీసి అదే కదా